రైట్, మీ పేరు ఏం పేరు బ్రదర్? నా పేరు కమల్ సురేష్ అన్న, ఏబీవీపీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. పెద్ద పోస్టే. ఎట్లా ఉంది మరి అలా మెగా డిఎస్సీ చేసింది గవర్నమెంట్, అంచనాలకు అనుగుణంగానే ఉందా? ఏ అది మెగా డిఎస్సీ అని అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే, నేను మెగా డిఎస్సీ చేస్తాను, మెగా డిఎస్సీ చేస్తా అంటే బీఈడీ చేసిన వాళ్ళు కావచ్చు, డైట్ చేసిన అభ్యర్థులు ఏంటంటే, మెగా డిఎస్సీ అంటే దాదాపుగా 20,000 పోస్టులు ఖాళీగా ఉండే, 20,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుందని అన్నారు కలలు కన్నారు. సో దానికి అనుగుణంగానే వీరందరూ ప్రిపేర్ కావడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేసి అంటే కొండను చూపించి ఎలకంతో పోయినట్టు ఏదో సామెత చెప్తారుగా, ఆ సామెత చెప్పినట్టుగా ఈరోజు కేవలం 11,000 పోస్టులు నేయడం జరిగింది. 11,000 పోస్టులు నేయడం దాన్ని మెగా డిఎస్సీ అనరు, దాన్ని చిన్న డిఎస్సీ అంటారు. ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగానే 20,000 పైచులకు పోస్టులతో వేస్తే అది అప్పుడు మెగా డిఎస్సీ అవుతుంది. అప్పుడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు అధికారం రాకముందు. నేను అధికారంలోకి వస్తే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, జిల్లాల వారీగా కావచ్చు, ఏదైతే 7,000 దాదాపుగా 500 పోస్టులు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలను క్లోజ్ చేశారు, ఆ పాఠశాలను నేను తిరిగి ప్రారంభిస్తాననేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఆ పాఠశాలను గిట్ట తిరిగి ప్రారంభించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, పేద విద్యార్థులు కావచ్చు, గ్రామీణ విద్యార్థులు నిజంగా చదువుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ 11,000 పోస్టులు ఏమాత్రం సరిపోవు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే మేము స్వాగతిస్తున్నాం నోటిఫికేషన్ని, కానీ ఇచ్చిన నోటిఫికేషన్లో మీరు పునరాలోచించాలి. మిమ్మల్ని ఎవరైతే పక్కదారి పట్టిస్తున్నారా, లేకుంటే రేవంత్ రెడ్డి కావాలని 11,000 పోస్టులు ఇద్దాం, ఏదైతే ఏముంది? 5,000 గత ప్రభుత్వం వేసిందట, బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిందట. అదే గత ప్రభుత్వం వేసిన పోస్టులని ఈయన యాడ్ చేసిండు, ఇంకో 5,000 యాడ్ చేసి 6,000 యాడ్ చేసి పోస్ట్ వేస్తున్నాడు. సో మేమేమంటున్నామంటే 7,500 స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూళ్లను మీరందరికీ ప్రారంభించాలి, గ్రామీణ ప్రాంతంలో స్కూల్ విద్యను ఈరోజు అందించాలని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాదాపుగా 20,000 పోస్టులను మీరు భర్తీ చేయాలని మేము అంటున్నాం. సో 20,000 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చినప్పుడే అది మెగా డిఎస్సీ అవుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఏదో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉందో, ఈరోజు తండాలు కావచ్చు, గుడాలు కావచ్చు, ఈరోజు ఆదిలాబాద్ కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కొత్తగూడెం ఈరోజు ఇక్కడ చూస్తే మా నారాయణకేడు, ఈ విధంగా ఉంటే చాలా ప్రాంతాలు ఉన్నాయో, ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ స్కూల్ లేని ఊర్లు చాలా ఉన్నాయి. 2-3 ఊర్లకు ఆమ్లెట్ విలేజ్లో కలిపి ఒక స్కూల్ ఉన్నది. సో ఈరోజు ప్రైమరీ విద్యను ఈరోజు అందించని రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ ఈరోజు మనం ఇంకా నోటిఫికేషన్లు కావాలి, ఈరోజు స్కూల్ విద్య అభివృద్ధి కావాలని కొట్లాడుతూ ఉన్నాం. సో రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా పునరాలోచించాలి, లేని పక్షంలో యథా రాజా తదా ప్రధాని అనే విధంగా తయారై మీరు కూడా ఎక్కడేసిన గొంగడి అన్న చందగా తయారై ఈరోజు మీకు కూడా నిరుద్యోగుల మీద మీకు పెట్టుకున్నట్టు హోప్స్ అన్ని కూడా పోతాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు మొత్తానికి నోటిఫికేషన్ల సంగతి నడుస్తూ ఉంది, సరే ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మొత్తానికి ఎట్లా ఉంది మరి ఈసారి ఎంపీ ఎలక్షన్ ఎట్లా ఉండబోతాయి అనుకుంటున్నావు? ఎంపీ ఎలక్షన్లు ఈసారి ఏదైతే మనం 10 సంవత్సరాల పాటు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలన చూశాము, రేవంత్ రెడ్డి వచ్చిన 3 నెలలు అన్ని విధాలుగా చేశామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అందరు విద్యార్థులు ఏమన్నారనుకున్నారంటే, ఈరోజు స్కూల్ విద్యా వ్యవస్థ కావచ్చు, ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సపరేట్ మినిస్టర్ని కేటాయించలేదు. ఇప్పటివరకు సపరేట్ మినిస్టర్ను కేటాయించలేదు అంటేనే స్కూల్ కావచ్చు, ఈరోజు ప్రైమరీ కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, విద్యా వ్యవస్థను అధోపాతాళాన్ని తొక్కడానికి ఈరోజు కంకణం కట్టుకున్నాం, నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఈరోజు యూనివర్సిటీస్లో అన్న మీరు చూసుకుంటే రోజుకి ఈరోజు 29 తారీఖు, ఫిబ్రవరి 29 తారీఖు అంటే దాదాపుగా ఈరోజు 15 మంది ఈరోజు టీచింగ్ లాంటి అభ్యర్థులు ఈరోజు రిటైర్డ్ కావడం జరుగుతుంది, ఈరోజు ప్రొఫెసర్లు రిటైర్డ్ కావడం జరుగుతుంది. సో రోజుకి రిటైర్డ్ కావడం జరుగుతుంది, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రొఫెసర్లు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే రిక్రూట్మెంట్ చేయాలి. స్కూలు ఏదో స్కూల్ కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక విద్యాశాఖ వ్యవస్థకు సంబంధించిన విద్యాశాఖ మినిస్టర్ని కూడా కేటాయించాలి. అన్ని నా వద్దనే పెట్టుకుంటానని రేవంత్ రెడ్డి పెట్టుకోవడం జరిగింది. సరే మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ అసలు విద్యా గురించి ఇప్పటివరకు ఈరోజు ముఖాముఖి సమావేశం కానీ అవి కానీ చేయడం లేదు. ఈరోజు వరకు చేయడం లేదంటేనే ఈరోజు విద్యా వ్యవస్థను తొక్కడానికి రెడీ అయినారు. ఈరోజు రీయంబర్స్మెంట్ రాక దాదాపుగా 6,000 కోట్ల రీయంబర్స్మెంట్ రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈరోజు విద్యార్థులకు రీయంబర్స్మెంట్ రాక ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏ నోటిఫికేషన్ ఇచ్చిందంటే, ఏ అభ్యర్థికి, ఏ విద్యార్థి యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వయో ఏ కాలేజీ ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఉంచుకోవాలని చెప్పింది. ఎందుకు ఇస్తుంది హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే, ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి రీయంబర్స్మెంట్ బకాయిలు బాగున్నాయి. సో ప్రైవేట్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో మాకు రీయంబర్స్మెంట్ రాలేదు, మీరు రీయంబర్స్మెంట్ వచ్చినాయని మీరు చదువుకోవడానికి మా దగ్గరకు వచ్చారు, ఈరోజు మేము జీతాలు ఎట్లా చెల్లించాలని ప్రైవేట్ కాలేజీల యొక్క బాధ ఆ విధంగా ఉంది. సో ఇదంతా ఏంటంటే, ఈరోజు రీయంబర్స్మెంట్ రాని కారణంగా ఈరోజు అటు విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది, అటు ప్రైవేట్ మేనేజ్మెంట్ కూడా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మీకు పేద విద్యార్థులు చదువుకోవాలన్నా, ఈరోజు పేద విద్యార్థులకు ఈరోజు సంజీవిని లాగా ఉన్నటువంటి రీయంబర్స్మెంట్ యొక్క నిధులను వెంటనే విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకేంటన్నా మరి 46 జీవో పరిస్థితి ఏంది?
ఉంటుందా లేకపోతే వీళ్ళిటినే తంటాలు పడాల్సిందేనా? ఇక తంటాలు అయితే దాని మీద అభ్యర్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రేవంత్ రెడ్డిని గారు కూడా కలవడం జరిగింది, చాలాసార్లు కలవడం జరిగింది. డిసిజన్ అనేది పెండింగ్ ఉన్నది. సో దాన్ని డిసిజన్ పెండింగ్ ఉండి అభ్యర్థులను తిప్పుకోకుండా, కాలయాపన చేయకుండా ఇప్పటికీ వయోపరిమితి పోయి, వయోభారం పెరిగి చాలా రకాలుగా నష్టపోవడం జరిగింది. ఏదో ప్రభుత్వం తొందరగా డిసిజన్ తీసుకుంటే వాళ్ళకు న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.